ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలను గాక. మరొకసారి ఈ విధముగా నేను మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞుడినై మరొకసారి మీ ముందుకి వాకించి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడిను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన విలువైన నీ నామమునకు లెక్కలేని వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈ విధముగా నీ ప్రియులతో నీ సంఘపు పిల్లలతో ప్రభా తండ్రి వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి, వాక్యాన్ని చెప్పడానికి నన్ను యోగ్యునిగా చేసుకొని మరొకసారి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఎంతగానో నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ప్రారంభిస్తుండగా నీ ఆత్మ ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడమని, మీరు వారిని సందర్శించమని, వారిని దర్శించి వారి మార్పుకు కారణమవడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యాన్ని అనేకమైనటువంటి యవనస్తులు యవనిరాన్రా మరి విలువైనటువంటి వారి ఆత్మను బలపరిచే విధంగా వాక్యం ఉండడానికి సహాయం దయచేయమని, వాక్యం ఏంటంటే వీక్షకులందరినీ కూడా మీరు బలపరచమని, మా రక్షకుడును ప్రియకుమారుడును త్వరలో మా కొరకు రానటువంటి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత కొన్ని వారాలుగా ప్రియమైనటువంటి దేవోక్తి వీక్షకులారా, వాక్యం వింటున్నటువంటి మీరందరికీ కూడా మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, గత కొన్ని వారాలుగా మనము పరిశుద్ధాత్మ యొక్క సహవాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే, అగ్నితో సహవాసం చేస్తే ఏ విధంగా ఉంటుంది, అంతకుముందు క్రీస్తుతో సమయాన్ని గడపడం వలన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ఆయనతో రిలేషన్కి దగ్గర అవ్వగలము అని తెలియజేసుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న మనము, ఆత్మని సంపాదించుకున్నటువంటి మనము ఆత్మలో స్థిరముగా ఎదగాలంటే ఆత్మలో ఏ విధంగా ఉండాలి అనే విషయాలని ఈ వారం మనం తెలుసుకుందాం. మనము చాలాసార్లు కూడా ఈ యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసమైనటువంటి ఈ జీవితంలో కాలాన్ని గడుపుతూ ఉన్నప్పుడు అనేక సార్లు బలహీనమైపోతూ ఉంటాము, ఆత్మలో బలహీనమైపోతూ ఉంటాము. ఎల్లప్పుడూ ఒకే విధంగా కాకుండా బలహీనమైపోతూ ఉంటూ అనేక సార్లు నీరసించిపోతూ ఉంటాము. అయితే అటువంటి వారంగా ఉన్నప్పుడు ఏ విధముగా బలమైనటువంటి దేవుని ఆత్మను కోల్పోకుండా ఉండాలి అనే అంశాలని ఇప్పుడు మనం వాక్యం ద్వారా చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, అపోస్తలైనటువంటి పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ తన మూడవ మిషనరీ జర్నీ చేస్తున్నప్పుడు, తన మూడవ ప్రయాణంలో మిషనరీ ప్రయాణంలో రోమా సంఘాన్ని దర్శించిన తర్వాత రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో ఆయన ఆత్మ విషయాలు, ఆత్మకు సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు ఏమిటంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము కూడా చదివినట్లయితే ఆత్మలో మనం ఏ విధంగా పాలు పంపులు పొందాలి, ఆత్మతో ఏ విధంగా మనం ఏకీభవించాలి అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి అపోస్తున్నటువంటి పౌలు చెబుతున్న మాట ఏమిటంటే Romans 8:26 రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు, లైక్వైజ్ ది స్పిరిట్ హెల్ప్ అస్ ఇన్ అవర్ వీక్నెస్, బలహీనములుగా ఉన్నటువంటి మనకు ఆత్మ సహాయము చేయునుగాక, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. స్పిరిట్ హెల్ప్ అస్ ఇన్ అవర్ వీక్నెస్, ఆత్మ మనల్ని బలపరచును, మన బలహీనతల్లో మనల్ని బలపరిచేది ఆత్మ మాత్రమే. ఏ ఆత్మ అంటే క్రీస్తునికి సంబంధించినటువంటి ఆత్మ, క్రీస్తు ఆత్మ. క్రీస్తును ఆత్మను మనము కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేక ఆత్మలు ఉన్నాయి, భ్రమపరచు ఆత్మలని అపోస్తలైన పౌలు తిమోతికి వ్రాస్తూ 4వ అధ్యాయము 1వ వచనంలో చెబుతూ ఉన్నాడు, దేర్ ఆర్ సో మెనీ డిసీట్ స్పిరిట్స్, మోసపరచు ఆత్మలు ఎన్నో ఉన్నాయి అని చెబుతున్నాడు. మోసపరచు ఆత్మలు మోసం చేస్తూ ఉంటాయి, క్రీస్తు ఆత్మని చెప్పుకుంటూ మోసం చేస్తూ ఉంటాయి. ఈ మధ్యన లైవ్ ప్రోగ్రామ్స్లో కూడా వచ్చేసి అనేక మందిని మోసపరిచే విధంగా ఉంటున్నాయి ఆ యొక్క ఆత్మలు. మరి అటువంటి ఆత్మల్లో మీరు ఉండకూడదని పరిశుద్ధాత్మను మీకు చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యోహాను శిష్యుడు కూడా చూద్దాం. చూడండి, 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దెర్ ఆర్ సో మెనీ స్పిరిట్స్ హ్యావ్ గాన్ టు ద వరల్డ్, డిసిట్ స్పిరిట్స్. భ్రమపరచు ఆత్మలు చాలా వెళ్ళినవి. బిలావ్, డు నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ బట్ టెస్ట్ ద స్పిరిట్స్ టు సీ వెదర్ దే ఆర్ ఫ్రమ్ గాడ్. ఫర్ మెనీ ఫాల్స్ ప్రొఫెట్స్ హ్యావ్ గాన్ టు ద వరల్డ్ అని చెబుతూ ఆ కిందకి వస్తూ అక్కడ అంటున్నాడు, వీఆర్ ఫ్రమ్ గాడ్. హూ ఎవర్ నోస్ గాడ్ లిజన్స్ టు అస్ అండ్ హూ ఎవర్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్ డస్ నాట్ లిజన్ టు అస్. ఫ్రమ్ దిస్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. భ్రమపరచు ఆత్మలు ఏవో, దేవుని ఆత్మ ఏదో తెలుసుకునే వారంగా మనం ఉండాలంటే క్రీస్తుని ఆత్మ మనలో ఉండాలి. ఈ ఆత్మ ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్నాము లాస్ట్ ఎపిసోడ్లో. అయితే ఈ లోకంలో చాలామైన భ్రమపరచు ఆత్మలు ఉన్నాయి, చాలా భ్రమపరచు ఆత్మలు ఉన్నాయి. అవి మనం భ్రమపరుస్తూ ఉంటాయి, యెహోవాయే దేవుడు, పరిశుద్ధాత్ముడే దేవుడు, ఈ విధంగానటువంటి వాక్యంలోనే అనేకమైనటువంటి తప్పుడు బోధను చెబుతూ మోసపరుస్తూ మిమ్మల్ని తప్పుడు త్రోవలోకి అవి నడిపిస్తూ ఉంటాయి. అటువంటి భ్రమపరచు ఆత్మల జోలికి పోకుండా ఆత్మపూణులై రోమా సంఘంతో మరి మాట్లాడుతున్నట్టుగా మనం ఆత్మపూణులుగా ఉండాలి. క్రీస్తు ప్రభువు వారు అంటున్నారు అపొస్తలుని పౌలు ద్వారా మాట్లాడుతూ, క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఎవడైనను వాడు క్రీస్తు వాడు కాదు. దోస్ హూ డస్ నాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద క్రైస్ట్. మీరు క్రీస్తు ఆత్మను పోలిన వారైతే క్రీస్తుకు చెందుతారు. క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే మీరు క్రీస్తుకు చెందినవారు కాదు సుమా. ఈ ఆత్మను మీరు కలిగి ఉండాలి. ఈ ఆత్మ ఆదిలో ఎక్కడుంది అంటే ఆదికాండము చూద్దాం. చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనము, ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనంలో, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. ఈ ఆత్మ బలమైనటువంటి ఆత్మ. ఈ ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంటుంది మన బలహీనతల్లో. ద స్పిరిట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అవర్ వీక్నెస్. ఆ ఆత్మ ఆదిలో జలముల పైన అల్లాడుతూ ఉంది. ఆ యొక్క మొదటి చాప్టర్ మనం చూసినట్లయితే ఈ ఆత్మ ఏ విధంగా సృష్టి నిర్మాణంలో అద్భుతమైనటువంటి కార్యములు చేసిందో మనం అక్కడ చూస్తూ ఉంటాము. అప్పుడు అది జలముల పైన ఉన్నది. ఆ తరువాత ఆ ఆత్మ ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో నడుస్తూ ఉన్నది, సహవాసం చేస్తూ ఉన్నది. అటువంటి సహవాసం ఉన్నటువంటి ఆదాము అవలు ఆ సహవాసాన్ని కోల్పోయి ఉన్నారు. ఆ సహవాసాన్ని కోల్పోయి ఇది నిజమా అని ఆశ్చర్యార్థకం పెట్టినటువంటి సాతాను వైపు తిరిగి పొదల్లో దాక్కుని యెహోవా స్వరము విని దాక్కుని వాళ్ళు ఆంచరిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో నువ్వు పిలుస్తున్నప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. చాలా సిగ్గు చేటు, చాలా సిగ్గుతో చెప్పాల్సిన విషయము. కేవలం ఒక సర్పము, ఘట సర్పము రూపంలో ఉన్నటువంటి ఆ సాతానుడు వేసినటువంటి పన్నగానికి ఆత్మ లేనివారుగా ఉండి ఆజ్ఞ అతిక్రమము చేత వాళ్ళు ఆ ఆత్మను కోల్పోయి ఉన్నారు. అయితే మనకు ఆ ఆత్మనివ్వడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆత్మను మనం పొందుకోవాలి. క్రీస్తు సహవాసంలో నిలబడాలి అంటే మాకు పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడూ అనుభవాన్ని పొందుకుని ఉండాలి. ఏదో ఒకప్పుడు నేను అలా ఉండేవానండి, ఒకప్పుడు నేను చాలా వరాలతో ఉన్నవానండి, ఒకప్పుడు నేను వరాలతో పిలిచేవానండి, ఒకప్పుడు నేను ఇలా ఉండేవానండి, అలా ఉండేవానండి, సండే స్కూల్ నడిపించేవానండి, వాకింగ్ చెప్పేవానండి అని చెప్పుకోవడం కాదు, కానీ హౌ వీ ఆర్ నౌ ఇన్ ప్రెన్స్ ఆఫ్ గాడ్, ఇప్పుడు ఎలా ఉన్నాము మనం, ప్రజెంట్ మన పరిస్థితి ఏమిటి అనేది మనం గమనించాలి. ఎవరితో మాట్లాడినప్పుడు ప్రజెంట్ నీ రిలేషన్షిప్ ఎలా ఉందని చెప్పాలి తప్పించి ఒకప్పుడు నా రిలేషన్షిప్ ఎలా ఉన్నది దేవునితోనే చెప్పకూడదు. ఎల్లప్పుడూ మనం క్రీస్తు ఆత్మలో ఏకీభవించి క్రీస్తులో ఉండాలి. సంసోనికి దేవుడు ఇచ్చాడు గొప్ప ఆత్మ. చూద్దాం చూడండి, న్యాయాధిపతుల గ్రంథము. ఈ ఆత్మ బలపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ కాదు సుమా, బలపరచు ఆత్మ. భ్రమపరిచే ఆత్మకి బలపరిచే ఆత్మకి చాలా డిఫరెన్స్ ఉన్నది. భ్రమపరిచే ఆత్మ నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది, బలపరిచే ఆత్మ నిన్ను బలాన్నిచ్చి నడిపిస్తూ ఉంటుంది, క్రీస్తులో నిలబడుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెబుతుంది. భ్రమపరిచే ఆత్మ అలా చెప్పదు, ఇది నిజమా, ఇలా ఎందుకు చేయకూడదు, అలా చేయొచ్చుగా అని చెబుతూ ఉంటుంది. మన జీవితంలో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలామంది మనల్ని ఇలా ఏ విధంగానే భ్రమపరుస్తూ ఉంటారు. ఏమనంటే, అవునా మీ పాస్టర్ గారు అలా చెప్పారా, అయ్యో మీ అయ్యగారు అలా చెప్పారా, ఇలా ఎందుకు చేయకూడదు,
మాకు బాగా తెలుసు వాక్యము, మేము క్రైస్తవులు కానప్పటికీ మేము వాక్యం తెలిసిన వారమై ఉన్నాము. అలా ఉంది నిజమే, కానీ ఇలా ఎందుకు చేయకూడదు? ఇలా చేయొచ్చు. క్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడుంది? పాపం వారికి తెలియదు కనుక వాళ్ళు అడుగుతున్నారు, మరి నీకు తెలుసుకున్న నువ్వు చూపించేవారిగా ఉండాలి. ఈ విధంగా కొన్ని మాటలతో భ్రమపరుస్తారు. కేవలము వారికి వాక్యము తెలియదు కనుక, మరి క్రీస్తు ఆత్మలో ఉన్న నీవు, వాక్యాన్ని తెలుసుకున్న నువ్వు ఎల్లప్పుడూ ఆత్మలో ఉండి ఎదుటివారికి ఆదర్శకంగా ఉంటున్నావా? ఎదుటివారికి నిన్ను, నీలో క్రీస్తుని చూపిస్తున్నావా? సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతిగా, ఫిలిస్తీన్ని ఎదుర్కొనే న్యాయాధిపతిగా దేవుడు సంసోన్ని నియమించుకున్నాడు. మరి సంసోన్ నియమించుకున్న తరువాత సంసోన్ ఏ విధంగా ఎదిగాడో చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఈ యొక్క స్టోరీ ప్రారంభమవుతుంది, సంసోన్ యొక్క జీవితము. అక్కడ మనం చూస్తూ ఉంటే కనుక జొర్యా పట్టణస్థుడైనటువంటి మనోహకు పుట్టినటువంటి ఈ సంసోను చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఆత్మను పొందుకున్నవాడు. ఫిలిస్తీన్ని హతము చేయడానికే దేవుని చిత్తానుసారంగా లేపబడినవాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, సింహాన్ని చీల్చాడు, సింహాన్ని సైతం చంపాడు, అనేక మంది వీరులను చంపాడు, ఫిలిస్తీన్ అనేకసార్లు దెబ్బతీశాడు. అటువంటి సంసోను ఒకనొక కాలం ముందు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క ఫిలిస్తీన్ల గోధుమ చేల్లో పడిపోయి, కేవలం ఒక స్త్రీ నిమిత్తమై గోధుమ చేల్లో పడిపోయి నక్కలకు దీవుటి లంటించి ఆ యొక్క గోధుమ చేలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాడు. చేసిన తరువాత ఫిలిస్తీన్లు కోపంతో, ఎందుకు చేశాడు సంసోను ఈ విధంగా ఆలోచించి, సంసోను ప్రేమించినటువంటి ఆ యొక్క స్త్రీని, తన తండ్రిని, ఇద్దరిని కూడా అగ్నితో కాల్చివేశారు. ఆ తరువాత సంసోను వెతుక్కుంటూ యాతాములోనికి వచ్చారు. ఎవరంటే ఫిలిస్తీన్లు. యాతాములోనికి వచ్చి ఆ ఒక గ్రామస్తులను అడుగుతున్నారు, ఎక్కడ సంసోను అని. అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో యాతాము బండసందుల్లో ఉన్నాడు సంసోను అని చెప్పినప్పుడు, యాతాము బండసందుల్లోకి వెళ్ళి సంసోను పట్టుకొని క్రొత్త తాళ్లతో బంధించారు సంసోన్ని. వాక్యాన్ని శ్రద్ధగా గమనించాలి ప్రేమల సంగమ, దైవ జనాంగమ, వాక్యాన్ని బాగా గమనించండి. కట్టేశారు, క్రొత్త తాళ్లతో కట్టేశారు. ఇప్పుడు దేవుని ఆత్మ సంసోనికి చాలా అవసరం. హీ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హీ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కొత్త తాళ్ళతో కట్టేసిన తర్వాత యాతాము నుంచి లేహి వరకు కూడా ఫిలిస్తీన్లు గొప్పగా కేకలు వేస్తూ సంసోను పట్టుకుని వెళ్తూ ఉన్నారు. బలాఢ్యుడు దొరికిపోయాడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నవాడు ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాడు చూడండి అనేసి గట్టి గట్టి కేకలు వేస్తున్నారు. కానీ దేవుని కుమారుని సిగ్గుపరిచేవాడు కాదు దేవుడు కనుక. ఇదిగో అక్కడ ఏం జరిగిందో చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకి కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలే ఆయను, సంఖ్యల్లో అతని చేతుల నుండి విడిపోయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ బలముగా వచ్చినదో, వాక్యాన్ని ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు అక్షరార్థముగా దాన్ని గమనించి చదవాలి. అక్కడ వాక్యం సెలవిస్తుంది, బలముగా వచ్చింది ఆత్మ బలపరచడానికి సంసోన్ని. బలముగా వచ్చింది, వచ్చిన ఆత్మ ఎప్పుడైతే సంసోను ఆత్మతో నిండింపబడ్డాడో, ఆ ఆత్మను పొందుకున్నాడో, ఆ ఆత్మని వెంటనే అతని చేతికి కట్టబడిన కొత్త తాళ్ళు తెగిపోయినవి, జనపనారలు కూడా తెగిపోయినవి. అప్పుడు ఆత్మ పుండే బలపడి సంసోను గాడిద దవడంకు తీసుకుని 1000కి పైగా చంపినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. కుప్పల కుప్పలుగా మరి ఫిలిస్తీన్లు చంపి పడేశాడు. అక్కడ కారణం ఏంటో తెలుసా? ఆత్మ వచ్చింది, ఆత్మ పూర్ణుడైపోయాడు, ఆత్మతో నింపుదల పొందుకున్నాడు సంసోను. ఆ తరువాత ఈ విధంగా ఆత్మను పొందుకున్నటువంటి సంసోను గాజాకు వెళ్ళి వేష దగ్గర ఉన్నాడు. చూసారా ఎంత దౌర్భాగ్య విషయము? దేవుని కుమారుడే, చిన్నప్పటి నుంచి నాజీరు చేయబడినవాడు, క్రీస్తు మాటలు తెలిసినవాడు, ఇస్రాయిల్ చరిత్ర తెలిసినవాడు, ఏ విధంగా తన పితలు నడిపబడ్డారు ఆత్మచేత తెలిసినవాడు. ఇప్పుడు అదే ఆత్మను పొందుకున్న సంసోను గాజాకు వెళ్ళి వేష దగ్గర ఉన్నాడు. చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా పడిపోయినవి మనం గమనించాలి. ఆత్మలో బలహీనలుగా ఉన్నామా? మే స్పిరిట్ హెల్ప్ అస్ ఇన్ అవర్ వీక్నెస్. ఆత్మ మనల్ని బలపరుస్తుంది. సంసోను గాజాకు వెళ్ళి వేష దగ్గర ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు గాజాకు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరి సోయేరు లేలో ఉన్నాడు. చూద్దాం చూడండి,
షోరేకు లోయలో దెలీలా అను స్త్రీని మోహించాడు. మరలా తిరిగి ఒక స్త్రీ తర్వాత మరొక స్త్రీ వద్దకు వచ్చాడు. అక్కడ వేరొక స్త్రీని మోహిస్తున్నాడు. ఆమె పేరు దెలీలా. అక్కడే తన పతనం మనం చూస్తూ ఉంటాము. స్త్రీని మోహించాడు, చాలా ప్రేమించాడు. ఆమె అడిగిన ప్రశ్నలకి జవాబిస్తూ స్త్రీతో సహవాసాన్ని కలిగి దేవుని ఆత్మను కోల్పోయాడు. ఈరోజు ప్రియులారా, మనం ఎవరితో సహవాసాన్ని చేస్తున్నామని తెలుసుకోవాలి. దేవుని ఆత్మపూర్ణులుగా ఉంటూ దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం వాటి జోలికి వెళ్లకుండా దేవుణ్ణిలో బలముగా నిలబడాలి. మనం నిలబడితే ఎన్ని బలహీనత, ఎంత బలహీనత వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎంత అనారోగ్యమైనప్పటికీ, బలపరచు ఆత్మ ఒకటి ఉంది. అది బలముగా వచ్చినట్లయితే మనం ఎట్టి స్థితిలో ఉన్నా సరే అది బలపరుస్తుంది. ఆ ఆత్మ మనకు కావాలి అంటే, ఆ ఆత్మను మనం పొందుకోవాలి అంటే క్రీస్తులో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి, వాక్యముందు స్థిరముగా ఉండాలి. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రీస్తు వాడు కాదు. కనుక క్రీస్తు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ మనల్ని బలపరుస్తుంది, బలమైన ఆత్మ. మరి సంసోను చివరికి ఏమైపోయాడంట తెలుసా? ఆత్మను కోల్పోయాడు. చివరికి తన రెండు కళ్ళు కోల్పోయాడు. ఆత్మతో సహవాసాన్ని వదిలాడు, రెండు కళ్ళు కోల్పోయాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నాడు, రెండు స్తంభాలకు కట్టేశారు. అప్పుడు బతిమాలుతున్నాడు, ఏడుస్తున్నాడు, దేవా ప్రభువా, ఇప్పుడు నాకు మరొకసారి నీ ఆత్మను ఇవి ప్రభువా, చివరిగా నీ చిత్తాన్ని నెరవేర్చి నేను చనిపోతాను ప్రభువా, ఎందుకంటే ఇంతకాలము ఆయా స్త్రీల వద్ద నేను నివసించాను ప్రభువా, ఆ వేషి దగ్గర ఉన్నాను ప్రభువా, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఎక్కడెక్కడో గడిపా నా సమయం అంతా, కానీ ఇదిగో నా అంతిమ సమయం వచ్చేసింది. నన్ను ఎందుకున్నది? ఎందుకంటే ఈ యొక్క ఫిలిస్తీన్ హతం చేయడానికి. కనుక ఒక్కసారి నీ ఆత్మనివ్వి, బలంగా ఇవ్వి, నేను నాతో పాటు ఫిలిస్తీన్లు కూడా చనిపోతారు, ఇక్కడే చనిపోతాం అని చెప్పినప్పుడు దేవుడు ఆత్మనిచ్చాడు. ఆత్మ ద్వారా బలాన్ని పొందుకున్నాడు. ఆ రెండు స్తంభాన్ని కూల్చివేశాడు. ఆ స్తంభాల మీద అనుకున్నటువంటి ఆ యొక్క భవనం మొత్తం కూలిపోయింది. ఫిలిస్తీన్లు హతం చేయబడ్డారు. ప్రియులారా, మనము ఒక పర్పస్ నిమిత్తమై ఈ లోకంలో దేవునికి కొరకు పుట్టి ఉన్నాము. అది మనం తెలుసుకోవాలి. ఆ చిత్తాన్ని తెలుసుకుని చిత్తానుసారంగా దేవుణ్ణి వెంబడించాలి. ఒకవేళ మనం ఆ చిత్తంలో ఉన్నట్లయితే, దేవుణ్ణి ఫాలోవర్స్గా ఉన్నట్లయితే, మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకి, ఎన్నో టెంప్టేషన్స్కి, ఎన్నో స్థితులకి పడిపోకుండా బలహీనలుగా ఉంటే ప్రార్థించి బలాన్ని పొందుకోవాలి తప్ప ఎక్కడెక్కడికో వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఎక్కడెక్కడో ఎక్కడ చూసినా సరే భ్రమపరచు ఆత్మలు ఎక్కువైపోయినవి. బలపరచు ఆత్మ స్వయంగా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి ద్వారానో నీకు రాదు బలపరచు ఆత్మ, నీకే ఆ దైవం నుంచి వస్తుంది. కనుక మనం అట్టి వారంగా ఉండాలి. తర్వాత సౌలును చూద్దాం. చూడండి, సౌలు మనకు తెలుసు బెన్యామీను గోత్రానికి చెందినవాడు, కీషు కుమారుడు, గార్ధబొమ్మలను ఎత్తుక్కుంటున్నాడు. దేవుని అభిషేకాన్ని పొందాడు, దేవుని చిత్తానుసారంగా పిలువబడ్డాడు, గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు సౌలు. అటువంటి సౌలు ఏమయ్యాడో చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 10. ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్, వీ నో హౌ హీ గాట్ ద అనాయింటింగ్ ఫ్రమ్ ద స్పిరిట్. హీ గాట్ ద మైటీ అనాయింటింగ్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్. గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు, ఆత్మలో ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఆ ఆత్మ ఏ విధంగా వచ్చిందో చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చాను. ద స్పిరిట్ హ్యావ్ కమ్ మైట్లీ. దేవుని ఆత్మ ఇందాక సంసోను దగ్గరికి ఎలా వచ్చింది? బలముగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది? బలముగా వచ్చింది. రాగానే సౌలు ప్రవక్తల వలె ప్రకటించేవారిగా మారిపోయాడు. ఆత్మ మన దగ్గరకు ఉంటే మన జీవితం మారిపోతుంది, మన నడక మారిపోతుంది, మన శైలి మారిపోతుంది, మన ప్రవక్తన మారిపోతుంది, మన జీవిత క్రమం మారిపోతుంది. మన ఆత్మ మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. మరి ఇంత అభిషేకాన్ని పొందుకున్న సౌలు ఆత్మలో నిలబడ్డాడా అంటే, ఏ విధంగా అయితే బలమైనటువంటి ఆత్మ సౌలును సందర్శించిందో ఇంకో మాట మీకు చూపిస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము, 14వ వచనము, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. ఇప్పుడు సౌల్లో ఏమైపోయిందంట? దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. ఈ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా యొద్ద నుండే వచ్చింది. నువ్వు ఖాళీగా ఉంటే, దేవుని ఆత్మతో లేకుండా సమయాన్ని ఖాళీగా గడిపితే నీ హృదయాన్ని చూసి దేవుడు ఊరికే ఉంచడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న తరువాత
దురాత్మలు వస్తూ ఉంటాయి, దురాత్మలు ఎప్పుడు దురాత్మలు నీ హృదయం బయటే చూస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇతరులలోంచి దేవుని ఆత్మ వెళ్ళిపోతుందా మనం ఎప్పుడు వెళ్ళిపోదాం మనం చూస్తూ ఉంటాయి. ఇప్పుడు దురాత్మను దేవుడు పంపించాడు సౌలు యొద్దకి. కారణం ఏంటంటో తెలుసా? దేవుని ఆత్మను కోల్పోయాడు. ఎంతో అభిషేకాన్ని పొందుకున్నాడు కానీ లాభం లేదు. మరి ఇప్పుడు యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ ఎవరికి వచ్చింది? సౌలు నుంచి వెళ్ళిపోయిందా? ఈ బలమైన ఆత్మ అవును వెళ్ళిపోయింది. మరి ఎక్కడ ఉంది ఆత్మ అంటే 16:16:13 యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. బలముగా వచ్చింది. సంసోను విడిచిపోయి ఇప్పుడు ఆత్మ ఎక్కడుందో తెలుసా? దావీదులో ఉంది. దావీదు యొద్దకు బలముగా వచ్చింది ఈ ఆత్మ. మరి దావీదు నిలబెట్టుకున్నాడా ఈ ఆత్మను అంటే, అవును దావీదు నిలబడ్డాడు ఆత్మను. ఈ బలమైనటువంటి ఆత్మను ఎక్కడ కోల్పోతానని భయంతో తన జీవితం అంతా ఎంతో శ్రద్ధగా జీవించాడు దావీదు. ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు దావీదు. కానీ బెత్సెబ విషయంలో జరిగిన తప్పు విషయంలో చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను దేవునికి తప్పు చేశాను, దేవుని అందు పొరపాటు చేశాను, దేవుని ఆత్మ నాలో ఉండి కూడా నేను స్త్రీని మోహించాను అని బెత్సెబ విషయంలో చాలా బాధపడ్డాడు. బాధపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం మనం చదివినట్లయితే అక్కడ బాధపడుతున్న బాధను చెప్పుకుంటూ ఉంటాడు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ ఆత్మ నుంచి నన్ను దూరం చేయకు అంటాడు. ఎందుకంటే ఆత్మతో సహవాసం చాలా బాగుంటుంది. ఆత్మలో ఉన్నప్పుడు మనం దేవుని సంబంధనము, మన శరీర స్వభావం ఇంకా పోతుంది, ఆత్మ స్వభావంలోకి వచ్చేస్తాము. పాపపు ఆలోచనలు మన మైండ్లోకి వస్తున్నాయంటే మనలో దేవుని ఆత్మ లేదు. వెంటనే గ్రహించాలి. ప్రేమైన యవ్వన జనాంగమా, నువ్వు పాపపు కీడుతో ఉంటున్నావేమో, పాపపు ఆలోచనలు ఉంటున్నావేమో, శరీర స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంలోకి రావాలి, నవీన స్వభావంలోకి రావాలి, క్రీస్తు ఆత్మ స్వభావంలోకి రావాలి. క్రీస్తు ఆత్మను మనం కలిగి ఉండాలి. దావీదు అట్టి ఆత్మతో నింపబడ్డాడు. తన జీవితాంతం కూడా ఆత్మలో నిలబడ్డాడు. అందుకనే ఎన్నోసార్లు స్త్రీ దావీదు పాపం సౌలు కుమార్తె అటువంటి మేకాలు ఎంతగానో ప్రేమించింది దావీదుని. కానీ చివరికి దావీదు సౌలు చనిపోయిన తర్వాత దావీదు తన పనిలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని పని చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో సౌలు కుమారుడు అనేటువంటి ఇష్బోషెతో మాట్లాడుతూ ఈ విధంగా చెబుతున్నాడు దావీదు. నువ్వు మేకాలని తీసుకురా వచ్చినప్పుడు అంటాడు. అప్పుడు మేకాలు వచ్చిన తర్వాత మేకాలు వచ్చే సమయంలోకి దావీదు ఏం చేస్తూ ఉంటాడంటే గొప్పగా నృత్యం చేస్తూ ఉంటాడు. ఆత్మవశుడై ఆత్మతో నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మేకాలు ఏమంటుందో తెలుసా? చూద్దాం, చూడండి. 2 సమూయేలు గ్రంథము 6:20 వేద్యుడొకడు తన బట్టలను విప్పి వేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజు అని నువ్వు నేడు బట్టలను తీసుకువేసి ఎంత ఘనముగా కనపడతావని అపహాస్యము చేస్తుంది. అపహాస్యము చేస్తుంది స్త్రీ దావీదు విషయంలో. దావీదు ఎంతగానో పరిశుద్ధాత్మ పునుడై నృత్యం చేస్తూ ఉన్నాడు, ఆనందిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, ఆత్మ పునుడైపోయాడు. కానీ మేకాలను తీసుకురమ్మని చెప్పాడు దావీదే. చెప్పాడు, ఎవరితో చెప్పాడంటే ఇష్బోషెతుని అద్దకు దూతలను పంపించి ఫిలిస్తీన్లో 100 మంది మందులను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మేఘాలను నా ఎద్దుకు పంపమన్నప్పుడు, నువ్వు మరలా నా దర్శనానికి వచ్చినప్పుడు నువ్వు ఎవరిని తీసుకురావాలంటే మేఘాలను తీసుకురావాలన్నప్పుడు, మేఘాలను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మేఘాలు ఏం చేస్తుంది? అపహాస్యము చేస్తుంది. ప్రియమైన వాక్యం ఇటువంటి దైవ సంఘం మా గమనించాలి. నువ్వు దేన్ని కోరుకుంటున్నావో దేవునికి తెలుసు. నువ్వు దేవునితో సహవాసం చేయాలనుకున్నావో దేవునికి తెలుసు. నీ ఆలోచనలు దేవునికి తెలుసు. హృదయాన్ని పరిశోధించే దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు కనుక నీ ఆలోచన నాకు తెలుసు. దావీదు పాపం మేఘాలను కోరుకున్నాడు. కోరుకున్నప్పటికీ స్త్రీని మోహింపగా ఒకసారి తప్పు జరిగింది కనుక ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ పునుడై గంతులు వేస్తూ ఆనందిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది స్త్రీ? అపహాస్యం చేస్తుంది. కానీ తన మాటలు పట్టించుకోలేదు. ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఆట ఆడుతున్నాను. గొప్పగా నేను గొప్పగా ఆట ఆడుతున్నాను. నా దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధాత్మ పునుడై ఉన్నాను. నీకు అభ్యంతరం ఏంటంటున్నాడు. చూసారా, దావీదు పోలి మనం నడుచుకోవాలి. దావీదు ఏ విధంగా ఆత్మపూర్ణుడై ఉన్నాడో ఎల్లప్పుడూ ఆ విధంగా మనం ఆత్మవశులమై ఉండాలి. ఆత్మతో ఎల్లప్పుడూ ఉండాలి. ఏదో కొద్ది సమయంలో ఆత్మలో ఉండి ఆ తర్వాత లోక సంబంధంగా ఉండి లోక సంబంధమైన మాటలు మాట్లాడకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మ స్వభావం గలవారుగా జీవించాలి. క్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్మపూర్ణులై చిన్నతనం నుంచి కూడా సువార్తను ప్రకటిస్తున్న సమయాల్లో ఏ విధంగా అయితే ఏదైనా తోటలో దేవుని సహవాసాన్ని చెడగొట్టినటువంటి సర్పము, ఘట సర్పము, ఇప్పుడు అదే ఘట సర్పము, ఇది నిజమా అని మాట్లాడేటువంటి సర్పము
ఇక్కడ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఏమంటుందో తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అంటుంది. ప్రియుల వాక్యాన్ని గమనించాలి. ఆశ్చర్యార్థకము క్వశ్చన్ వేస్తూ అది మనల్ని చెడగొట్టాలని చూస్తూ ఉంది. క్రీస్తు ప్రభువారి ఆ విధంగానే అది ప్రయత్నాలు చేసింది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? క్రీస్తు ప్రభువారు బలమైనటువంటి ఆత్మలో ఆనందిస్తూ ఉన్నారు. నువ్వు నా ప్రియకుమారుడువి, నేను ఆనందించుచున్నానని ఒక స్వరము వినిపించింది. ఆ స్వరము ఎవరో కాదు, ప్రభువైనటువంటి యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరము ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు తనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నాడు. క్రీస్తు ఆత్మతో పరిశుద్ధాత్ముడు ఏకీభవించి ఎల్లప్పుడూ కూడా తన మినిస్ట్రీలో ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాము అటువంటి ఆత్మను ఇప్పుడు, దత్తపుత్రాత్మను, ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ను దేవుడు ఇప్పుడు మనకు విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు. సో అటువంటి ఆత్మలో మనం ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండాలి. అది బలమైనటువంటి ఆత్మ సుమా, అది భ్రమపరచు ఆత్మ కాదు. ఈ లోకంలో భ్రమపరచు ఆత్మలు ఎన్నో ఉన్నాయి, మరలా నేను చెబుతున్నాను. కారణం ఏంటంటే తెలుసా? మోసపరచువారు బోధకులు ఎంతోమంది బయలుదేరి ఉన్నారు. వారు చెప్పే మాటలు వారికి వాక్యం తెలియదు సుమా, కానీ టీవీలో ప్రసంగిస్తూ ఉంటారు, టీవీలో లైవ్ టెలికాస్ట్లు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో చెబుతూ ఉంటారు, స్వస్థతలు అంటారు, అభిషేకాలు అంటారు. వాళ్ళు నిన్ను మోసం చేస్తూ ఉంటారు, భ్రమపరుస్తూ ఉంటారు. వాక్య సంబంధులు వాక్యానుసారంగా మాట్లాడుతారు, వాక్యాన్ని చూపించి మాట్లాడుతారు, కానీ భ్రమపరచు ఆత్మలు వాక్యాన్ని చూపించవు. వాక్యాన్ని మాట్లాడడానికి ఇష్టపడవు అవి, కానీ అవి భ్రమపరుస్తూ మోసపరుస్తూ ఉంటాయి. కానీ అటువంటి భ్రమపరిచే ఆత్మల జోరికి మీరు పోకుండా బలపరచు ఆత్మ అయినటువంటి బలమైనటువంటి ఆత్మ యొక్కకు మీరు వెళ్ళి అటువంటి ఆత్మను పొందుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. దేవుడి మాటలను బట్టి దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామముకు లెక్కలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం విన నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు నీకు వందనములు స్తోత్రం ప్రభా. బలపరిచే ఆత్మ మాయతో ఉండగా మేము భ్రమపరచు ఆత్మల జోలికి పోకుండా బలపరిచేటువంటి నీ గొప్ప పరిశుద్ధాత్మ ఎందు మేము ఆనందించులాగున నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరు దర్శించమని, బలపరచమని, వారి వారి ఎముకలను మీరు బలపరచమని ప్రభా తండ్రి. మీరు వారితో మాట్లాడమని, మీరు వారితో మాట్లాడేటువంటి వాక్యం నిమిత్తం మిమ్మల్ని బలపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యనటువంటి విన్న ప్రజలందరినీ కూడా మీరు బాగు చేయండి. ఒకవేళ పాపపు ఆలోచనలో వారు ఉండి బలహీనంగా ఉన్నారేమో ఆత్మలో, మీరు వారిని ఆత్మలో బలపరచండి. ఆత్మలో వారిని స్థిరంగా నిలపండి. ఆత్మలో వారిని ప్రభా ఫలించేలాగున ప్రభా మీరు బలపరచమని, ఎల్లప్పుడూ వారు ఆత్మలో నీతో సహవాసం చేయులాగున మీరు వారిని స్థిరపరచమని, మా రక్షకుడును ప్రియకుమారుడును త్వరలో మా కొరకు రానన్న ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మా యొక్క వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో సీమోను గుడారం అని టైప్ చేసి యూట్యూబ్లో మా యొక్క వీడియోస్ మీరు పొందగలరని నేను ఇందు నిమిత్తమే తెలియజేయడం జరుగుతున్నది. వాక్యమైనటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.